క్రీస్తు. ఎందుకంటే మీరు ఎక్కువమంది నాకు ఇల్లు లేదు, ఇంటి స్థలం లేదని బాధతో వచ్చిన వాళ్ళు ఉన్నా, ఈ బాధలు కూడా ఎంత, నేను కొద్ది విషయాలు బయట విషయాలు చెప్తున్నాను. ఇంకా ఏం చేస్తున్నాను, అదే అనుకోండి, తనకి ఇష్టం లేని వాళ్ళపై కేసులు పెంచేస్తున్నారు, తనకి ఇష్టం లేని ప్రభుత్వాలను కూల్చి వేస్తున్నారు. ఆయనైతే నరేంద్ర మోడీ ఆయన పైన సహారా పిల్లారి కంపెనీ దగ్గర 65 కోట్లు తీసుకున్నట్టుగా ఇక్కడ కేసున్నాయి. కానీ నరేంద్ర మోడీ మీద కేసు పెట్టరు. 13 లక్షల కోట్లు ఎగ్గొట్టాడు ఆదాయం, ఆయన మీద కేసు పెట్టరు. అలాగే అనేక మంది డబ్బులు లక్షల కోట్లు తిన్నవాళ్ళంతా ఆయన దగ్గర ఉన్నారు. ఆమె కేసు ఎవరి మీద ఉండే కేసులు, కవిత మీద ఇప్పుడు కేసు పెడుతున్నారు. కవిత డబ్బు చేస్తే పెట్టదు పర్లేదు, లేకపోతే సిసోడియా ఢిల్లీ ఆఫ్ల ప్రభుత్వం ఆయన మీద పెడుతున్నారు. తప్పు చేస్తే పెట్టండి, తప్పు చేస్తే పెట్టండి, ఎంత తప్పు చేస్తే అంతే కేసు పెట్టండి. ఒకవేళ చేస్తే మరి మీరు లక్షల కోట్లు తిన్నారు కదా, మిమ్మల్ని ఏం చేయాలి, మిమ్మల్ని ఊరేయాలి. మిమ్మల్ని లక్షల కోట్లు తిన్న వాళ్ళని ఊరేసినా కూడా శిక్షిస్తాను. దేశాన్ని తినేస్తున్నారు, బ్యాంకులు అమ్మేస్తున్నారు. బ్యాంకులు మనవి, ఎల్ఐసి మనవి, ఆర్టీ రైళ్లు మనవి, వీటన్నింటిని అమ్మేస్తున్నారు. నౌకలు మనవి, మన పెద్దలు సంపాదించిన ఆస్తి మొత్తాన్ని అమ్మి పారేస్తున్నాడు. మిమ్మల్ని ఏం చేయాలి, ఏ శిక్షణ అయితే సరిపోయింది నరేంద్ర మోడీకి అని మనం అడుగుతున్నాం. అందువల్ల ఇటువంటి ప్రమాదకరమైనటువంటి బీజేపీని తొలగించాలి ఫస్ట్. అందుకోసం అందరం కలుస్తున్నాం. ఇక్కడ బీఆర్ఎస్కి మేము మద్దతు ఇచ్చాం. చాలా మంది నాకు జనాలు మాటలు పెట్టి నాకు అర్థమైంది. కాంగ్రెస్కి శక్తి సార్ లేదు. కాంగ్రెస్ వాళ్ళు అంతర్గత కాలంతో బీజేపీని ఎదుర్కొనే శక్తి లేదు. అందుకని బీఆర్ఎస్ మద్దతు ఇచ్చాం. రేపు ఎన్నికల్లో చూద్దాం, మంచి జరిగితే బీఆర్ఎస్ సపోర్ట్ చేద్దాం, మంచి జరగకపోతే మన పోరాటం మనం ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం కమ్యూనిస్ట్గా చేద్దాం. ఎర్ర జెండా పుట్టిందే పేదవాడి కోసం. నేనంటున్నాను ఎర్ర జెండా ఇవాళ గురిసెల పేరుతో మేము చేసామా, ఎర్ర జెండా చేసామా, లేదా మరి ఒక పార్టీ ఏదైనా మీ పేదాల కోసం పోరాటం చేసిందా చెప్పండి. మాకు ఎమ్మెల్యేలు లేరు, నేను ఒకప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు కాదు. ఎమ్మెల్యేలు లేకపోయినా పేదవాడికి ఇల్లు స్థలం కావాలని ఏ పేదవాడైనా వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి పోరు. వచ్చేది ఎవరి దగ్గరికి వస్తారంటే ఎమ్మెల్యే లేకపోయినా ఎర్ర జెండా దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఎర్ర జెండా అనేది ఉంటే మాకు గుండె నిండా ధైర్యం. ఎర్ర జెండా నిజాయితీగా పేదవాళ్ళ కోసం దెబ్బలాడుతుందని ఎర్ర జెండా దగ్గరికి మీరు వస్తారు. ఆ క్రమంలోనే ఇవాళ ఇక్కడ మాణిక్రావు గారు ఎమ్మెల్యే గారు ఆయన రాలేకపోయినట్టున్నాడు. వాళ్ళ ప్రతినిధి వచ్చాడు. వాళ్ళని కూడా నేను కోరుతున్నాను, ఇవాళ ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ప్రభుత్వ భూమి ఖర్చు చేతుల్లో పడకుండా మేము దాన్ని కాపాడుతాం. మీ ప్రభుత్వం చేసే పని మేమే చేస్తున్నాం, కాబట్టి మాకు మద్దతు ఇవ్వమని మనం కోరుతా ఉన్నాం. ప్రభుత్వ భూమి అయితే ఎర్ర జెండా అంటే పేదల తరపున జెండా పోస్తాం, పేదల తరపున జెండా పోస్తాం. అది ప్రభుత్వ భూమి అయితేనే ఆ పేదవాళ్ళకి తలా కొద్దీ ఇవ్వమని మేము గవర్నమెంట్ని మేము కోరుతా ఉన్నాం. అది రాలేదు.